చిరంజీవి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అనే రామ్ చరణ్ గారు ప్రొడ్యూస్ చేసిన ఒక ఇండస్ట్రీకి ఒక మామూలు అసలు చెప్ప మాటలు మాట్లాడలేదు చిరంజీవి గారిని ఒక హైప్ కి తీసుకెళ్లిపోయారు సినిమా సినిమా ఎన్ని రోజులు ఆడితే అనుకున్నారు సినిమా నాకు ఒక్క రోజు రెండు రోజులు ఆడే సినిమా కాదు భయ్యా ఇది బాహుబలిని క్రాస్ చేసింది ఇది సైరా నరసింహ రెడ్డి గెట్ ఆఫ్ ద గెట్ ఆఫ్ మై మై మదర్ ల్యాండ్ ఇంగ్లీష్ రావా తెలుగులో చెప్పు అన్ని బాగున్నాయి సైరా నరసింహారెడ్డి బాగుంది ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఎవరి రోల్ వల్ల చాలా బాగుంది సినిమా మాత్రం చిరంజీవి గారు ఎందుకు అందరికన్నా డిఫరెంట్ ఆయన ఎందుకు కంప్లీట్ యాక్టర్ అని ఆయనే ప్రూవ్ చేస్తారు ప్రతి ఒక్కడు చెప్పుకుంటాడు బయటకు వచ్చి సో ప్రాబ్లం ఏంటంటే ఈ ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి డాన్స్ ఎక్స్పెక్ట్ చేసి రాకండి అందరూ ఒక ఒక మంచి మూవీ మంచి మెసేజ్ మూవీ ఒక నిజంగా ఏం జరిగింది ఆ మూవీ తెలుసుకోవడానికి అందరూ వస్తే మాత్రం ప్రతి భారతీయుడు గర్వించగలిగే మూవీ అండి 64 ఇయర్స్కి ఆయనకున్న డెడికేషన్ మనకున్నుంటే మనం మన కెరియర్స్లో కూడా ఎంతో పైకి వెళ్ళచ్చు ఆయన స్టంట్స్ కానీ ఆయన ఎమోషన్స్ కానీ ఈ ఏజ్లో కూడా అలా క్యారీ చేసి ఎక్కడికో తీసుకెళ్లారు మూవీని స్పెషల్ మెన్షన్ టు మ్యూజిక్ అండి బ్యాక్గ్రౌండ్ రీ రికార్డింగ్ అదిరిపోయింది అమిత్ త్రివేది గారికి హ్యాట్స్ ఆఫ్ బుర్రా సాయిమాధవ్ గారు ఆయన డైలాగ్స్కి గూస్ బంప్స్ అండి ఎవ్రీ సీన్ అమితాబ్ గారి దగ్గర నుంచి హీరోయిన్స్ అందరి దగ్గర కిచ్చా సుదీప్ గారి దగ్గరికి తర్వాత మన హీరోస్ హీరోయిన్స్ అందరి దగ్గర అండి స్పెషల్ మెన్షన్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు కెరియర్లో అండ్ డైరెక్షన్ ప్రొడక్షన్ కూడా ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా రామ్ చరణ్ స్పెషల్ కేర్ తీసుకున్నారు సో నేను 5కి 5.5 ఇస్తానండి మూవీ అట్ ద సేమ్ టైం ఇది ఒక విజువల్ వండర్ అండి అందరికీ అండ్ ఒక లార్జర్ దెన్ లైఫ్ మూవీ టైప్ ఇది సో డెఫినెట్లీ యాజ్ అ చిరంజీవి ఫ్యాన్ యాజ్ అ మెగా ఫ్యాన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ హీ హాజ్ డన్ దిస్ ఫిలిం ఆఫ్టర్ కన్సిడరింగ్ ఇట్ ఫర్ 15 ఇయర్స్ సో చిరంజీవి గారు ఇది ఇవ్వడం వల్ల ఈ మూవీ ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టండి భయ అది ఖచ్చితంగా ఇంకో 2-3 రోజుల్లో వచ్చేస్తాయి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో ఆ సినిమా కలెక్షన్లు పక్కన పెట్టండి మీరు చూసి ఆనందంగా గర్వంగా ఒక పేట్రియాటిజంతో బయటకు వచ్చి రాకపోతే అప్పుడు అడగండి ప్రతి ఒక్కరు గర్వించగలిగే సినిమా అండి ఇది మీరు డబ్బులు పెట్టాక థియేటర్కి వచ్చి చూశాక వా అనుకుని వెళ్తారు అది గ్యారంటీ సినిమాలో వచ్చేది అండ్ బై ద వే వెయిట్ ఫర్ ద క్లైమాక్స్ అండి వెయిట్ ఫర్ ద క్లైమాక్స్ బడ్జెట్ గురించి కలెక్షన్స్ గురించి మాట్లాడుతుంటే ఒకటే చెప్తాను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒకటే అన్నారు ఇది మా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి చిరంజీవి గారు చెప్పారు మా నాన్న ప్రాజెక్ట్ ఇది చేయాలని చెప్పి రామచరణ్గా చేశారు వాళ్ళు ఓన్లీ ఆ కంటెంట్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి అంత డబ్బులు పెట్టారు ప్రతి ఒక్క రూపాయి వస్తాయి ఎందుకంటే అది మన బాధ్యత మనం చూస్తాం కాబట్టి వస్తాయి వాళ్ళు ఆ రేంజ్ లో తీశారు సినిమాని సో కలెక్షన్స్ బడ్జెట్ అన్ని దాటిపోయి వచ్చేస్తాయి సినిమాకి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన మూవీ చిరంజీవి యాక్షన్ తో ఎండ్ అయిపోతుంది ఇంకేం కావాలి ఇంకేం కావాలి పవన్ కళ్యాణ్ వాయిస్ మాకు ఎనర్జీ స్టార్ట్ చేసింది అండ్ ఎండింగ్ వరకు అదే ఎనర్జీతో మేము ఉన్నామండి పవన్ సాయి సైరా మొత్తము ఇప్పటి నుంచి నాన్ బాహుబలి అంత ఏముండదు ఇప్పటి నుంచి నాన్ సైరా మాత్రమే అంత మంచి హిట్ అంత మంచి యాక్షన్ చిరంజీవి ఒక్కడు మూవీని మొత్తం తీసుకెళ్ళి తెలుగు ఆయన తెలుగు దేశం కోసం చేసింది కాదు భారతీయ దేశం కోసం చేసిన తెలుగు ఆయన ఫస్ట్ మొట్టమొదటి యోధుడిగా నిలిచారు అది ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళొక సినిమా తీసి చూపించారు సో భారతీయులు అందరూ చూసి ఎంకరేజ్ చేసి సినిమాని ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి